సో గాయస్ ఇప్పుడే నేను కస్టడీ టీజర్ చూశాను చాలా అద్భుతంగా ఉంది నాగ చైతన్య లుక్ మాత్రం చాలా క్లాసీగా ఉంది మాసీగా ఉంది చిన్నగా బియడ్ బీఎడ్ లేకుండా మంచి మీసం కట్టుంది అద్రిపోయింది వెంకట్ ప్రభు డైరెక్షన్ ప్రతి షార్ట్లో తన మార్క్ కనిపిస్తుంది అరవింద్ స్వామి ఉన్నాడు దీనికి చిన్న టీజర్కి బీజం ఇచ్చిన మాస్ట్రో అంటే పెద్ద మాస్ట్రో ఇలయ రాజా తన కొడుకు లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా బీజం అయితే ఎక్కువేశారు అద్రిపోయింది వెంకటప్రభు గారి సినిమాలు మనందరికీ తెలుసు తమిళ్లో ఎంత బ్లాక్ బాస్టర్ ఇట్లు ఉన్నాయో తెలుగులో కూడా రీమేక్గా వచ్చి చాలా సూపర్ బ్లాక్ బాస్టర్ ఇట్లు ఉన్నాయి ఇంకా మన ఉపన్యతో మనందరినీ ఆకట్టుకున్న బ్యూటీ కృతి శెట్టి చాలా 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 ఒక్క షాట్లో ఉన్నా కూడా చాలా ఇంటెన్స్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఒక్క నిజాన్ని తన చేతిలో పట్టుకొని కస్టడీకి వెళ్ళిపోయిన నాగ చైతన్య ఎలాంటి నిజం చెప్తాడు అసలు ఆ బ్లాస్ట్లు కానీ ఆ సూపర్ మేకింగ్ ఆ షార్ట్స్ కలరింగ్ టెక్చరు అంతా అద్రిపోయింది ఎందుకంటే ఇప్పుడు చాలా ఛాలెంజింగ్గా థ్రిల్లింగ్గా ఉన్న సినిమాలు చాలా బ్లాక్ బాస్టర్ అవుతున్నాయి ఈ ఈ సిచ్యువేషన్లో నాగచైతన్య ఎక్కువ మంచి హిట్ పడితే తన కంబ్యాక్ కూడా అద్రిపోతుంది ఎందుకంటే పర్సనల్ లైఫ్ చాలా ఇష్యూలు రత్సారంభోలా చాలా జరుగుతున్నాయి కానీ ఈ సినిమాతో తను ఇండస్ట్రీలో డె డెఫినెట్గా చాలా సూపర్ హిట్ అయితే కొడతాడు అనిపిస్తుంది చాలా ప్రామిసింగ్గా ఉంది టీజర్ నాగచైతన్య లుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇంకా చాలామంది ఆర్టిస్టులతో పాటు పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరు పనిచేశారు అనిపిస్తుంది ఆ టీజర్ అయితే అన్న కస్టడీ టీజర్ చూశానన్న అసలు నాగచైతన్య వాయిస్ ఓవర్తో వచ్చిందబ్బా సూపర్ ఎమోషనల్ చాలా ఎమోషనల్గా ఉందండి నాగచైతన్య డిఫరెంట్ లుక్ చూపించారు వెంకట ప్రభు గారు అదొకటి చాలా తమిళ్ మూవీస్ చేశారు ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు అసలు సూపబ్బా అండి నాగచైతన్య వెంకటేశ్ ప్రభు గారు నాగచైతన్య లుక్ తయారు చేయడం చాలా డిఫరెంట్గా తయారు చేశారు అదొకటి నిజం అనేది టీజర్లో చూపించారు అసలు ఎమోషనల్ చాలా బాగుందండి అదొకటి ఇలరాజ కొడుకు గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా సూపర్బ్ అసలు చాలా బాగుంది ఆ క్యా ఆ స్టోరీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎరగదీశారు అదొకటి ఇందులో బేబమ్మ హీరోయిన్గా చేసింది ఉన్న చిన్న సీన్లో అలా కనిపించేసింది కానీ ఈ టీజర్ మాత్రం సూపర్బ్ అండి నాగచైతన్ గారు బిగ్గెస్ట్ అవ్వాలి మే మే ట్వెల్త్ రిలీజ్ అవుతుంది సూపబ్ టీజర్ మాత్రం అదిరిపోయిందండి హాయ్ బ్రో ఇప్పుడే కస్టడీ ట్రీజర్ చూసాను చాలా బాగుంది నాయ చైతన్య కెరియర్లో ఈజ్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని మాత్రం నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది ఎందుకంటే ఆ లుక్ని చూసినంతసేపు అయితే నాకు ఆ ట్రాజర్ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోయినాను ఏదేమైనా ఒక భారీ ఎత్తున హిట్ అవుతుంది మే ట్వెల్త్న ఈ సినిమా రిలీజ్ అవుతుంది దానికోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ నాకు అక్కడ చూసినంతసేపు అయితే విజువల్స్ కానీ కెమెరా మేకింగ్ కానీ అల్టిమేటెడ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సూపర్ గా చూపిస్తున్నారు ఏదేమైనా ఇండస్ట్రీలో ఇదైతే ఒక భారీ ఎత్తున హిట్ అవుతుంది అన్న నమ్మకం అయితే నాకైతే ఉంది ఎందుకంటే నాయ చైతన్య సినిమాలు ఎన్ని సినిమా సినిమాలు చూసిన ఈ సినిమా లుకింగ్ అయితే అల్టిమేట్ అండి ఘోరంగా మామూలుగా లేదు ఒక మాస్ క్లాస్ ఆడియన్స్కి అందరికీ కనెక్ట్ అవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఇలే కొడుకు ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం ఇంకా సూపర్గా ఉంది వండర్ఫుల్ నాకు ఆ ట్రీజర్లో చూస్తుంటే కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ మనకి ఏదో రియల్ సంఘటన జరిగినట్టుగా అలా డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ నాగ చైతన్య లుక్కింగ్కి ఈ సినిమాకి మాత్రం చాలా వేరియేషన్స్ చాలా డిఫరెంట్గా చూపియబోతున్నారు అలాగే వెంకటప్రభు గారి డైరెక్షన్ అంటే నాకు నిజంగా ఒకటే ఒకటి మాట అండి ప్రభు గారి డైరెక్షన్లో ఎన్నో సినిమాలు వచ్చినాయి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ప్రతి సినిమా హిట్ హిట్లు సినిమాలే ఉన్నాయి ఈ సినిమా కూడా అంతకు డబల్ హిట్ అవుతుంది అలాగే వెంకట ప్రభు గారు కానీ అలాగే నాయచైతన్య గారు కానీ మంచి కెరియర్ ఉంటుంది అన్న ఈ సినిమాతో మాత్రం ఇండస్ట్రీలో ఒక టాక్ అనేది నడుస్తుంది ఏదైనా మే ట్వెల్త్నో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారు ఈ సినిమాతో నాయచైతన్ ఇంకెన్నో ఇట్లు సాధించాలని కోరుకుంటున్నాం కానీ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్కి ఎదిగిపోతారని ఒక నమ్మకం ఉంది ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఒక మంచి డైరెక్టర్ ఒక మంచి ఆర్టిస్టు ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు ఏంటంటే పాన్ ఇండియాగా రిలీజ్ అయితే బాగుండదని నా ఉద్దేశం నాగచైతన్య గారి నిజంగా కెరియర్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా తనకు లైఫ్లో గుర్తుండిపోతుంది భార్య ఎత్తున హిట్ అయితే అన్న నమ్మకం అయితే మాకైతే ఖచ్చితంగా ఉంది ఇంకోటి వండర్ఫుల్ ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ హీరోయిన్ శెట్టి అలాగే నాగచైతన్య కాంబినేషన్లో రావడం నాకు చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ డిఫరెంట్గా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే టీజర్లో తను అక్కడక్కడ అంటే కనిపించింది అంతేకానీ నాకేంటంటే ఎక్కువ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ కానీ బాగుంటుంది చాలా ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు ఇద్దరు చూసాం ఈ సినిమా మాత్రం ఇంకా అంతకు మించి ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీజర్ ఈరోజు అల్టిమేట్గా ఉంది అంటే ఈరోజు నేను యూట్యూబ్లో ప్రతి ట్రెండింగ్లో చూస్తే గారి ట్రైలర్ ట్రీజరే ఉందన్నమాట ఫస్ట్ ఏదేమైనా ట్రీజర్కి ఇంత రికార్డులు బ్లాక్ అవుతున్నాయంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక మీ ఆలోచనకు వెళ్ళి ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న ట్రీజర్ అంటే ఈరోజు కస్టడీ ట్రీజర్ అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం వండర్ఫుల్ ట్రీజర్ నిజంగా ఈ ఏదేమైనా నాగ చైతన్య కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ ఇటు ఇండస్ట్రీ షేక్ చేయడానికి వస్తున్న నాయ చైతన్య మాస్ క్లాస్ ఆడియన్స్కి మాత్రం ఏదో ఒక రోజు పోపిస్తాడు బరాబర్ పోపిస్తడు నాకైతే చాలా బాగా నచ్చిందండి ట్రీజర్ మాత్రం మీకు ఎలా ఉందో ఏంటో తెలియదు కానీ నాకైతే వండర్ఫుల్ ఒక రేంజ్కి వెళ్ళిపోయినా నాకు సేపు అయితే ఒక ఇప్పటికీ నేను టూ త్రీ టైమ్స్ చూసానండి చాలా బాగుంది వండర్ఫుల్ అంటే ఒక ట్రీజర్లో మనకు ఇన్ని తెలుసా అంటే అంటే ఒక అన్నము ఉడికిందో లేదో తెలుసుకొని ఇంకొక మెతుకు పట్టుకుంటే చాలు అలాంటిది ఇక ట్రీజర్ చూసినాక సినిమా ఎలా ఉండబోతుంది అనేది నాకు ఆలోచనతో ఒకసారి నేను సెర్చ్ చేస్తే మే ట్వెల్త్న సినిమా రిలీజ్ అవుతుందంట తప్పకుండా చూడండి ఎందుకంటే ట్రెండింగ్లో ఉందండి నాగచైతన్య గారి సినిమాలు చాలా బాగుంటాయి ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే యూత్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయే సినిమాలు కాబట్టి నాగచైతన్ సినిమాలు పక్కా హిట్ అవుతున్న నమ్మకం అయితే నాకుంది వెంకటప్రభు గారు డైరెక్షన్లో ఈ సినిమా ఇంకా భారీ ఎత్తున హిట్ అవుతుందన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకైతుంది అలాగే అంటే నాగార్జున గారు కింగ్ నాగార్జున గారి కంటే భారీ ఎత్తున ఇంకా పెద్ద హీరో అవుతాడు అలాగే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు వచ్చినా కూడా నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న థాట్స్ అండి నాగర్ చైతన్య గారు ఎప్పుడో భారీ ఎత్తున ఒక స్టార్ హీరో స్టార్ ఇమేజ్ కొట్టేస్తాను అనుకుంటున్నా అది ఈ కస్టడీ మూవీ ద్వారా తన స్టార్ పొజిషన్కి వెళ్ళిపోతాడనే నాకు నమ్మకం అవుతుంది థ్యాంక్ యూ నేను కూడా వెయిట్ చేస్తున్నా మీరు వెయిట్ చేస్తున్నాం మే ట్వెల్త్ ఈ సినిమా మాత్రం రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ బాయ్ అన్న అందరికీ హాయ్ బ్రో వెంకట ప్రభు గారికి మన చైతన్య గారికి సార్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఎందుకు చెప్తున్నానంటే నేను సినిమా అంటే సినిమా మొత్తం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు సినిమా చూసి రివ్యూ చెప్ రివ్యూ చెప్తాము ఏదన్నా అంటే ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్ గురించి మాట్లాడతాము నేను సినిమాని సినిమా లాగానే మాట్లాడతా ఇప్పుడే నేను టీజర్ చూసా రాక్ అయితే అసలు ఎంత క్యూట్గా ఉన్నారంటే ఆయన అసలు అసలు అక్కడ నిజంగా నాకు చాలా ఆనందం వేస్తుంది బ్రో ఈ టీజర్ చూసిన తర్వాత ఇంకోటి ఏంటంటే మన కీర్తి శెట్టి మన బైబమ్మ బ్లాక్ బస్టర్ అయితే హిట్ కొట్టింది సేమ్ టైం నిజం ఒక్కటే మాట ఈసారి చైతన్య గారి హిట్ కొడితే తిమ్మ తిరిగిపోద్ది ఎందుకంటే చైతన్య గారు అంటే నాకు హార్ట్ఫుల్గా ఇష్టము సరే క్లాస్గా చెప్తున్నా మంచి హిట్ అయితే మాస్ హిట్ అయితే పడబోతుంది నాగ చైతన్య గారికి ఇంకొక విషయం టీజర్లో అన్న అసలు ఆ బ్లాస్ట్ అయ్యేది కానీ అంటే ఎక్కువ ఆర్టిస్టులు పెట్టకుండా అంటే టీజర్లు చిన్న కట్ చేసినారు పెట్టకుండా చాలా తక్కువలో చూపించినట్టు నాకు అనిపించింది ఎందుకంటే ఎక్కువ గందరగోళం లేకుండా చాలా అయితే చాలా క్యూట్గా ఉంది చాలా మాసిగా ఉంది అసలు విజువలైజేషన్ అన్న అసలు అసలు డిఫరెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీ అసలు డిఓపి గారు ఎంత కష్టపడినారో నాకు టీజర్ చూస్తే అర్థమైపోతుంది అలా ఎక్కువ మాట్లాడున్న సినిమా గురించి మ్యూజిక్ సూపర్ డిఓపి గారు సూపర్ చేశారు హీరో గారు వేరే లెవెల్ అసలు నేను ఏం మాట్లాడను సినిమా కోసం సార్ సినిమా కోసం వెయిటింగ్ సార్ మీరు చాలా తొందరగా రిలీజ్ చేయండి సార్ చాలా రోజులు అవుతుంది సార్ ప్లీజ్ సార్ అసలు చైతన్య గారు వెంకట్ ప్రభు గారు మీకు ఆల్ ద బెస్ట్ అండి మీ సినిమా తొందరగా థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టీజర్ బ్లాక్ బస్టర్ చాలా బాగా నచ్చింది నాకు థ్యాంక్ యూ హాయ్ బ్రో ఇప్పుడే కస్టడీ టీజర్ చూశాను నాగచైతన్యది అది కొత్త లుక్ ఉంది భలే ఉంది నేనైతే చూడగానే షాక్ అయినా అట్లా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది సూపర్ ఉంది మాసు క్లాసు అన్ని మిక్సింగ్ చేసేసి అట్లా ఉంది మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది నడుచుకుంటూ వస్తుంటే టూ వస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది వెంకటప్రభు గారు మీరు నాగచైతన్యతోటి ఈ దెబ్బతోటి సూపర్ హిట్ కొట్టబోతున్నారు ఐ యూ సార్ సూపర్ ఉంది టీజర్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలో బేబెమ్మ ఉండటం చాలా గ్రేటు ఎందుకంటే బేబెమ్మ తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది ఈ సినిమా కూడా నాగ చైతన్య పెద్ద హిట్ కొట్టుతాడని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎంత తొందరగా వస్తే అంత డబ్బున మేము సినిమా చూడాలని ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా సంతోషపడుతున్నాం సార్ మీరు మంచి హిట్ కొట్టాలని మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడు మేము వెయిటింగ్ చేస్తూ ఉంటాము ఐ లవ్ యూ సార్ మరొకసారి మంచి హిట్ కొట్టబోతున్నారు సూపర్ 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 ఐ లవ్ యూ సార్ హాయ్ హలో వన్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడే కస్టడీ టీచర్ చూశాను చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంటుంది ఎందుకంటే అడిగిన నాగచందన్ గారి మూవీస్ చాలా చూసాం కాదంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ చూసాం కాదంటే ఇప్పుడు చూసిన డిఫరెంట్ యాంగిల్ అంటే వెంకటప్రభు గారు ఉన్నారు ఆయన మూవీస్ కూడా చాలా చూసాం మనం కాబట్టి అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో అసలు మార్వులేస్ అసలు అది ఆయన నాగచేతన్ గారు పోలి డ్రస్ అనేది కూడా ఇంతకుముందు చేశారు పోలి డ్రస్ అది కాకపోతే ఈ లుక్లో మాత్రం మార్వులేసి అసలు అసలు ఎంత అంటే అంత బాగుంది మే పన్నెండు అనుకుంటే సినిమా రిలీజ్ అసలు దాని మే పన్నెండు కోసం ఎదురు చూస్తున్నాం మేమందరం చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంకట ప్రభు గారు అలాగే ఇళయరాజా గారు కూడా దాని కొడుకు అయినటువంటి తను కూడా మ్యూజిక్ అసలు సూపర్ ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ మే పన్నెండు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నా కష్టపడి టీజర్ చూసిన అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంది అన్న కష్టపడి టీజర్ అసలుకి నాచైతన్య గారు అన్ని మూవీస్ కాడికి ఇందులో మాత్రం మాస్ లుక్లో ఉన్నాడు అసలు ఈ తోటి నాకు తెలిసి నాగార్జున అన్న కాడికి ఎక్కువ ఫాలోయింగ్ పెరుగుద్ది ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ కృతి శెట్టి గారు సూపర్ అంటే సూపర్ ఆవు కూడా సూపర్గా ఉన్నాయి ఇందులో అంటే టీజర్లో లైట్ కట్ వచ్చి వెళ్ళిపోయేది పూర్తికి రాలేదు మామూలుగా ఇప్పుడు టీజర్ మాత్రం వేరే లెవెల్లో ఉందన్న సినిమా అయితే సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం అందరం ఇప్పుడు ఆ సినిమా కనుక రిలీజ్ అయితే కవర్ఫామ్గా చూడండి ఫ్యామిలీతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంతా సీరియస్గా ఉంటుంది అంత బాగుంటుంది హై బ్రో ఇందాకే చూశాను మన కస్టడీ మూవీ టేజర్ నా చైతన్య గారు చూస్తే ఈ మూవీస్ వరకు ఈ మూవీలో ఫుల్ మాస్ అని మాస్లో ఉన్నారు నా చైతన్య ఫార్వర్ మూవీ చూస్తే క్లాసిక్గా ఉన్నారు కానీ ఈ మూవీలో కొంచెం మాస్ అండ్ వింటేజ్ లాగా కనిపిస్తున్నారు ఈ మూవీ చెప్పాలంటే ఆయన ఒక పోలీస్ రోల్ ఈ మూవీలో చేస్తున్నారు మూవీ ఫుల్ మాస్ అండ్ మాస్ అవుట్ వెంకటప్రభు గారు చూస్తే ఆయన మహానాడుతో మంచి కంబ్యాక్ ఉన్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ ఒక ఐపీఏలో ఉంది చెప్పాలంటే ఇంకా యువన్ శంకర్ రాజా ఇల రాజా గారి మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనం మెసమరేజ్ చేస్తా చెప్పాలి ఇంకా మూవీలో అరవింద్ స్వామి గారు సర్తబాబు గారు చాలామంది లీడ్ రోల్ చేసి ఉన్నారు నాకు చైతన్య మూవీ పొలిటికల్ బ్యా బ్యాక్డ్రాప్లో ఉంటుంది మూవీ టేజర్ టేజర్ చూసి చెప్తే మూవీ పక్కా మే పన్నెండు వస్తుంది అందరూ చూడాలని కోరుకోను కస్టడీ టీజర్ ఇప్పుడే చూశానండి అసలు ఆ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇందులో నాకు వచ్చేసి ఫస్ట్ డేలోకి బాగా నచ్చింది అనమాట అది వచ్చేసి గాయపడిన మనసు మనిషిని ఎంత దూరమని తీసుకెళ్తుందని సో ఆ డైలాగ్ ఆ డైలాగ్ చెప్పొచ్చు ఈ మూవీ అంత ఏ లెవెల్లో అనేది సో ఎస్పెషల్లీ నాగచైతని యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ క్రిత శెట్టి హీరోయిన్ అంట తను ఇప్పటికే మంచి బ్లాక్ బ్లాస్టర్ మొత్తాన్ని మూవీస్లో కూడా బాగా చేస్తుంది సో దాన్ని బట్టి చూస్తుంటే కానీ మూవీ పేరు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ మ్యూజిక్ వచ్చేసి ఇళ రాజా గారు అండ్ యువన్ శంకర్ ఇద్దరు కాంబోలో ఫస్ట్ టైం వచ్చింది అన్నమాట మ్యూజిక్ సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట అండ్ నాగ చైతన్యం అంటే సంథింగ్ చిన్నగా ఉన్న కానీ టీజర్ మొత్తం స్టోరీ అంతా ఒక సంథింగ్ డిఫరెంట్ ఏదో స్టేజ్ చేస్తున్నట్టు ఏదో ఫైండ్ అవుట్ చేస్తున్నట్టుగా టీజర్ బాగా చూపించారు అండ్ మీ బీజీఎం అయితే సూపర్గా ఉంది అండ్ నాగ చైతన్య అయితే ఇంకా చెప్పవసలేదు నాగ చైతన్య ఏసీ మూవీ బాగా చేస్తాడు అరవింద్ స్వామి యాక్టింగ్ కూడా చిన్న గుణగా బాగా చేశాడు మన అందులోనూ అండ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఎక్స్ట్రాడనరీ డై డైరెక్షన్ వచ్చేసి ఎందుకంటే టీజర్ చూసి అవుతుంది మూవీ ఏ లెవెల్ ఉండబోతున్నాను సో ట్రైలర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము యాక్చువల్ నాగసంజం ఫ్యాన్స్ ఇప్పటికే చాలా చాలా గ్యాప్ వచ్చింది నాగ్ మూవీ చేసి సో ఈ మూవీ కోసం ఇంకా ఫ్యాన్స్ అయితే మామూలుగా వెయిట్ చేయట్లేదు అనమాట ఇంకా టీజర్ ఏంటి నెక్స్ట్ గూస్ బంప్స్ వస్తున్నాయి కొన్ని కొన్ని అది బీజిఎం బీజియం చూస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్గా ఉంది సో ఓవరాల్ చాలా బాగుంది సో ప్రతి ఒక్కరు చూడండి థ్యాంక్ యూ కస్టయ టీజర్ మాత్రం అద్రిపోయింది భయ్యా నాగచైతన్య గారికి మరియు కీర్తి కీర్తి కీర్తిశెట్టికి కంగ్రాచులేషన్స్ సినిమా చూసి చెప్పడం కంటే టీజర్లోనే మొత్తం చూపెట్టారు వెంకటప్రభు గారు కంగ్రాచులేషన్ చెప్తున్నాను వెంకటప్రభు గారికి ఎందుకంటే రెండు గంటలు సినిమా చూసి చెప్పే కంటే టీజర్ చూసే ముందుగా చెప్తున్నాను సార్ యువర్ ఏ గ్రేట్ పర్సన్ అండ్ మంచి సినిమాలు తీసిండ్రు అండ్ ఇల్లరాజు గారి టీం కూడా కంగ్రాచులేషన్స్ మ్యూజిక్ మంచిగా ఇచ్చిండ్రు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది నాగచైతన్య గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది